డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా నిన్నటి ప్రశ్నకి సమాధానం చూద్దాం. అవినీతి నిరోధక చట్టం తొలిసారిగా ఎప్పుడు చేయబడింది? భారతదేశంలో తొలిసారిగా 1947లో అవినీతి నిరోధించేందుకు ఒక చట్టాన్ని చేసినప్పటికీ పబ్లిక్ సర్వెంట్స్ని దీనిలోకి ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని అలాగే వారి యొక్క బాధ్యతల్ని విస్తృతం చేయడానికి ఈ చట్టానికి 1988 సెప్టెంబర్ 9 సవరం చేశారు. అందుకే మనం అవినీతి నిరోధక చట్టం అంటే 1988 అని చెప్తాం సాధారణంగా. అయితే తాజాగా 2018లో అవినీతి నిరోధక చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపారు. ఇది ఎప్పుడంటే జూలై 24, 2018. దీని ద్వారా ఈ చట్టం పరిధిలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను కూడా తీసుకొచ్చారు. అయితే నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం చెప్పాం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అనుచిత ప్రయోజనాలు, ఇతరత్ర ఇంటెన్సివ్ కానీ లేదంటే లైంగిక ప్రలోపాలకి ఆమోదించడం కానీ మొదలైన వాటి నుండి కూడా అనుచిత ప్రయోజనంగా మనం చెప్పడం జరిగింది. ఈ అనుచిత ప్రయోజనం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తుందని వార్తలు రావడంతో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే రాజ్యాంగ సంస్థ యూపీఎస్సీ వెబ్సైట్ తాజాగా హ్యాక్ గురైంది. హ్యాక్ చేసిన వ్యక్తులు దీని యొక్క హోమ్ పేజీపై డోరామాన్ పికప్ ది కాల్ అని చెప్తూ డోరామాన్ యొక్క బొమ్మని ఉంచడం జరిగింది. డోరామాన్ పికప్ ది కాల్, ఐఎమ్ స్టూపిడ్ అంటూ మెసేజ్ ఉంచడం జరిగింది. అయితే ఇలా కేంద్రానికి సంబంధించిన వెబ్సైట్ యూపీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ గురవడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు పలు వెబ్సైట్స్ చాలాసార్లు హ్యాక్ అవ్వడం జరిగింది. తర్వాత అంశం, విశాఖపట్నంకు చెందిన విశాఖ పోర్ట్కు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఉత్తమ ప్రగతిని సాధించేందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఈ అవార్డును ఇస్తుంది. ఇందులో భాగంగా ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు 2018 విశాఖ పోర్టుకు ఇవ్వడానికి దానిని ఎంపిక చేశారు. అయితే దీనిని తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు దీనిని ఈ విశాఖ పోర్టుకు ఈ ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డును అందజేశారు. తెలంగాణకు గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ అవార్డు. ఫ్లాగ్షిప్ స్కీమ్ సంబంధించి అతి ముఖ్యమైన కార్యక్రమము, కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా నిర్వహించే ఫ్లాగ్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది. రూర్బన్ మిషన్ మనం ఇదివరకు ఈ ఛానల్లో ఉంచడం జరిగింది. గత ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల్లో కూడా రూర్బన్ మిషన్పై 4-5 ప్రశ్నలు ప్రిలిమ్స్లోను, మెయిన్స్లో కూడా 1-5 ప్రశ్నలు రావడం జరిగింది. చాలా ముఖ్యమైన టాపిక్, మనం ఇదివరకే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకంలో దీనిని అమలులో తెలంగాణకు 3వ స్థానం దక్కింది. దీన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవార్డును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందజేశారు ఢిల్లీలో. ఒకసారి ఈ పథకానికి సంబంధించి కొన్ని బేసిక్స్ చూద్దాం. ఇది మీకు రాబోయే పరీక్షల్లో పంచాయతీ సెక్రటరీ కానీ లేదా ఇతరత్ర గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కూడా ఇది ఉపయోగపడుతుంది. రూర్బన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యము స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించడము, ప్రాథమిక సేవలను పెంపొందించడము మరియు మంచి ప్రణాళికయుత క్లస్టర్స్ని సృష్టించడం. రూర్బన్ మిషన్ అంటే మీకు మొదటగా గుర్తించేది, మొదటగా మీకు గుర్తుకు రావాల్సింది క్లస్టర్స్. దేశవ్యాప్తంగా ఈ రూర్బన్ మిషన్ ద్వారా ఎన్ని క్లస్టర్స్ని ఎంపిక చేశారు, ఎన్నింటిని అభివృద్ధి చేస్తున్నారో అందులో ప్రధానంగా మీరు ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్లస్టర్స్, మొదటి ఫేజ్లో ఎన్ని, సెకండ్ ఫేజ్లో ఎన్ని, తర్వాత ఎన్ని క్లస్టర్స్ని ఎంపిక చేశారు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయని చాలా ముఖ్యమైనది, ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఇందులో సాధించవలసిన లక్ష్యాలు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాంకేతిక సౌకర్యాలు మరియు సేవలను కల్పించడము, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికము నిరుద్యోగం తగ్గించడంపై దృష్టి పెడుతూ స్థానిక ఆర్థిక అభివృద్ధిని ప్రేరేపించడము, అలాగే ఈ ప్రాంతాలలో అభివృద్ధిని విస్తరించడం, అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే అభివృద్ధిని ఈ గ్రామీణ ప్రాంతాలకి విస్తరింపజేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఒకటి. ఇంకా ఇక్కడ రూర్బన్ క్లస్టర్ అంటే ఏంటంటే భౌగోళికంగా సంక్లిష్టమైన గ్రామాల సముదాయం. ప్రతి క్లస్టర్లో కూడా 2 రకాల
క్లస్టర్స్ ఉంటాయి. ఒకటి మైదాన తీర ప్రాంతాల్లో. ఈ మైదాన తీర ప్రాంతాల్లో 25,000 నుంచి 50,000 వరకు జనాభా ఉంటే దాన్ని మైదాన తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఒకవేళ 5,000 నుంచి 15,000 జనాభా ఉంటే ఎడారి మరియు కొండ లేదా గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తారు. దీనిపై కూడా ప్రశ్న వస్తుంది. ప్రశ్న ఎలా వస్తుందంటే, గిరిజన ప్రాంతాల్లో రూర్బన్ మిషన్ యొక్క క్లస్టర్ని ఏర్పాటు చేయాలంటే కనీసం ఎంత జనాభా, ఎంత నుంచి ఎంత జనాభా ఉండాలని, అదేవిధంగా తీర ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో ఉండాలంటే క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభా ఉండాలని అడుగుతుంటారు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పుకున్నట్టు గిరిజనేతర, గిరిజన రెండు క్లస్టర్స్ వేరే రెండు వర్గాలకి ఉంటాయి. అయితే గుర్తించబడిన ఒక గ్రోత్ సెంటర్ ఉంటుంది వృద్ధి కేంద్రం, దాని చుట్టూ సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో గల అనుబంధ గ్రామాలన్నీ కూడా ఈ క్లస్టర్స్ భాగంలో ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి. 5 నుంచి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల అన్ని గ్రామాలు కూడా ఈ క్లస్టర్స్లో భాగంగా ఉంటాయి. ఇక తర్వాత కరెంట్ అఫైర్. ఆలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా డేనియల్ జాంగ్. ఆలీబాబా అనేది అతిపెద్ద మార్కెటింగ్ సంస్థ మనకు తెలిసిందే. ఇదివరకు దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న జాక్మా తన పదవి నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించడంతో ఇతను చైర్మన్గా ఎంపికయ్యారు. కృష్ణానదిలో లాంచీ యాత్ర ప్రారంభం. పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను సందర్శించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణానదిలో ఈ లాంచీ యాత్రను ప్రారంభించింది. ఈ లాంచీ యాత్ర అనేది సెప్టెంబర్ 8, 2018 ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు 5 జిల్లాల మీదుగా 110 కిలోమీటర్ల పాటు నల్లమల కొండల మధ్య సాగే లాంచీ ప్రయాణం ఇది, ఇది గుర్తుంచుకోండి వచ్చే అవకాశం పరీక్షల్లో. అలాగే తాజాగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఫ్లోరెన్స్ హరికేన్ వార్తల్లోకి వచ్చింది. ఈ హరికేన్ అనేది అమెరికాకు తూర్పు తీరం వైపు కదులుతున్న ఈ ప్రస్తుతం ఇది కేటగిరీ 1గా ఉంది. ఇది శక్తిని పుంజుకోవడంతో దీన్ని కేటగిరీ 4గా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ హరికేన్ అనేది బెర్ముడాకు 110 కిలోమీటర్ల ఆగ్నేయంగా ఈ హరికేన్ అనేది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏ హరికేన్ ఏర్పడిందని, లేదంటే ఇటీవల తాజాగా తూర్పు అమెరికాలో అమెరికా తీరంలో వచ్చిన హరికేన్ ఏంటన్నది గుర్తుంచుకోండి. మరొక ప్రధానమైన వార్త, తప్పుడు ఎన్నికల అఫిడవిట్ను దాఖలు చేయడమో అవినీతి చర్యే అనేది తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. అయితే ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తుకు స్వీకరించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేస్తే దానిని అవినీతి చర్యగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఈ కేసు స్వీకరించిన సందర్భంగా పేర్కొంది. అయితే పరీక్షల్లో ఎక్కువగా మనకి ఏ కేసును ఎవరు ఏ ధర్మాసనం విచారణ చేసిందని చాలాసార్లు గత ఏపీపీఎస్సీ పరీక్షల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు అడగడం జరిగింది. ఈ ఛానల్ ప్రతి సుప్రీంకోర్టు యొక్క ప్రతి కేసుని కూడా చెప్తుంది. అలాగే తాజా వీడియోల్లో, అలాగే రాబోయే వీడియోల్లో, ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. వీలైతే అన్నిటి కలిపి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ధర్మాసనం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125A ప్రకారం తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లయితే 6 నెలల జైలు శిక్ష విధించాలని ఈ చట్టం చెప్తుంది, దీన్ని గుర్తుంచుకోండి. కానీ ఈ చట్టంలోని, ఇదే చట్టంలోని 123లో అవినీతి చర్యల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడాన్ని చేర్చకపోవడం వల్ల ఈ అంశాన్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. అయితే ఇది ఈ అంశంపై కేసు దాఖలైంది కాబట్టి ఇక సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఇక నేటి ప్రశ్న చూద్దాం. తాజాగా యూపీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ గురైంది. అందులో భాగంగా ప్రస్తుత యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఎవరు, దీనికి సమాధానాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తిరిగి రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం.